సర్వాధికారియు దేవుడగు ప్రభువు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉన్నవాడు. సర్వాధికారియు దేవుడగు ప్రభువు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉన్నవాడు. పరిశుద్ధుడు 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 సర్వాధికారియు దేవుడగు ప్రభువు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉన్నవాడు. జ్వాలల వంటి నేత్రములు, అపరంజిని పోలిన పాదములు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు, అపరంజిని పోలిన పాదములు. నిన్న నేడు నిరంతరము తేజోమయుడు నా ప్రియుడు, నిన్న నేడు నిరంతరము తేజోమయుడు నా ప్రియుడు. సర్వాధికారియు దేవుడగు ప్రభువు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. ఎన్నడు విడువడు ఎడబాయడు నిత్య నివాసి నాహితుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు నిత్య నివాసి నాహితుడు. సర్వాధికారియు దేవుడగు ప్రభువు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. సీయోను దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు,
మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చదివినట్లయితే భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ఆయన పరవశుడై ఉండగా దేవుడు యోహానులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 7 దీపస్తంభముల మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉండగా, మనిషి కుమారుని పోలినట్లుగా సంచరిస్తూ ఉండగా భక్తుడైన యోహాను ఆయన స్వరాన్ని విని చూశాడు. చూసినప్పుడు చచ్చిన వాని వలె కింద పడిపోయాడు. ఆ సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క స్వరూప్యాన్ని ఒక మనిషిని పోలిన రూపములో యోహాను పద్మాసు ద్వీపమందు పరవశుడై ఉండగా మొదటి అధ్యాయంలో చూస్తున్నాడు. ఆ సమయంలో యోహాను చూసినటువంటి ఆ దైవ స్వరూప్యము 7 దీపస్తంభముల మధ్యలో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు అపరంజిని పోలినవై ఉన్నాయి. పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని ప్రభు ధరించాడు. ఆయన నోట 2 అంచెల వాడి అయిన ఖడ్గం ఒకటి ఉంది. ఆయన మాట విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. ప్రియ సహోదర సహోదరి, ఆయన యొక్క ముఖము, ఆ మనిషి కుమారుని పోలిన దేవుని యొక్క ముఖము సూర్యుని కాంతి వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపమందు ఉండగా ఆయన పరవశుడై ఉండినప్పుడు చూడగలిగాడు. అయితే ఈ ప్రివ్యూని, ఈ దేవుని యొక్క దివ్యమైన దర్శనాన్ని ఇలా ముందుగా చూసినటువంటి యోహాను 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘములకు కావలసినటువంటి అనేక సందేశాలను దేవుడు భక్తుడైన యోహాను ద్వారా అందిస్తారు. ఇలా యోహాను ద్వారా 7 సంఘములకు కావలసిన సందేశాలు అందించబడిన తర్వాత 4వ అధ్యాయములో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మొదటి వచనంలో ఇది జరిగిన తర్వాత అని ప్రభు అంటాడు. తర్వాత ఒక 2 సెంటెన్సెస్ క్రిందికి వచ్చిన తర్వాత ఇక జరగవలసిన వాటిని గురించి నేను నీతో చెప్పబోతున్నాను అంటాడు. సో ఆ కాలమును జరిగినవన్నీ 7 సంఘములతో దేవుడు చెప్పిన మాటలు. సో ప్రభు 7 సంఘములతో చెప్పిన మాటలు తెలియపరిచిన తర్వాత భక్తుడైనటువంటి యోహానుతో ప్రభు అంటాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అని అంటాడు. పరలోకము తలుపులు తెరవబడతాయి. అక్కడ నుంచి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని భక్తుడైన యోహాను వింటాడు. ప్రభు అంటారు, ఇక్కడికి ఎక్కిరమ్ము. భూమి మీద ఒక ద్వీపములో ఒక ఖైదీగా ఉంటున్నటువంటి యోహాను అక్కడ ప్రార్థిస్తూ ఉండగా ఆత్మ వశునిగా ఆయనయ్యి ఎక్కడో పరమునందున్న దేవుని సింహాసనపు గది దగ్గరికి, ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనపు గది యొక్కకు పరలోకపు తలుపులు తెరువబడి అక్కడ నుండి దేవుడు పిలిచినప్పుడు భూమి మీద ఒక చెరలో, ఒక ద్వీపములో ఖైదీగా బందీగా ఉంటున్నటువంటి యోహాను మామూలుగా మానవులు సంచరించగలిగినటువంటి ఈ యొక్క ఆకాశం, అనగా పక్షులు మొదలైనవి ఎగిరేటువంటి ఆకాశం, దానికి పైన 2వ ఆకాశం ఉంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తారలు మొదలైనవి మనకు కనిపిస్తాయి. ఆ పైన 3వ ఆకాశం ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, పరలోక రాజ్యము అనగా ప్రభు అయినటువంటి దేవుని యొక్క సింహాసనము ఆయన సృష్టించినటువంటి భూమి కన్నా, ఆయన కలుగు చేసిన ఈ యొక్క అట్మాస్ఫియర్ కన్నా, ఆయన కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలన్నిటికంటే కూడా అత్యున్నతముగా ఉన్నతమైన ఆకాశమందు, పరలోకమునందు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ ఉన్నతమైన సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు అక్కడ పరలోకపు తలుపులు తెరవబడగా భూమి మీద ఒక ద్వీపములో ఉన్నటువంటి యోహాను ఆత్మవశుడై చూడగలుగుతున్నాడు. నిజమే, మానవ భౌతిక దేహానికి ఒక లిమిట్ దాటితే, కొంత దూరము దాటితే చూడలేడేమో, కానీ మానవునికి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అనంతమైనది.
అంతేకాకుండా మానవుని యొక్క ఆత్మకు దేవుడిచ్చిన సామర్థ్యత ఏంటి అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, తన హృదయములో తన జీవితములో ఆత్మవశుడై ఉండినప్పుడు, తాను తన ఆత్మలో నుండి దైవాత్మ సహాయంతో అత్యంత ఉన్నతమైనటువంటి పరలోక సింహాసనమందు ఆసీనుడైన దేవునితో మనుష్యుడు కనెక్ట్ అవ్వగలడు. ఆ సామర్థ్యత దేవుడు మానవునికి అనుగ్రహించిన ఆత్మకు దేవుడిచ్చాడు. ఆత్మ, మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ అనంతమైనది మాత్రమే కాదు, అదృశ్యమైన వాటిని గ్రహించగలిగిన, చూడగలిగిన మనోనేత్రాలు కలిగినటువంటిది మాత్రమే కాదు, పరమునందు ఆసీనుడైనటువంటి దేవునిని దర్శించటానికి, ఆయనతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఒక వ్యక్తి తన ఆత్మలో కలిగి ఉండినప్పుడు, పరమునందున్న దేవునిని కూడా ఒక వ్యక్తి దర్శించగలడు. ఒక వ్యక్తి పరమునందున్న దేవుని యొక్క కృపను, సహాయాన్ని పొందగలడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ఉండగా జరిగినటువంటి సంఘటన ఇదే. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో భక్తుడైనటువంటి యోహాను ఆత్మవశుడై ఉండినప్పుడు పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. He was able to see the heavenly doors. పరలోకపు తలుపులు తెరవబడి ఉండటాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. ఎలాగూ అంటే ఆయన ఆత్మవశుడై ఉన్నాడు గనక. నీవు కూడా దైవాత్మ చేత నింపబడి ఆత్మవశునిగా నీవు అవుతూ ఉండినప్పుడు, దేవుని ఆత్మ సహాయాన్ని నీవు కలిగి ఉండినప్పుడు, పరలోక దర్శనాన్ని నీవు చూడగలుగుతావు. పరమందున్న దేవుని యొక్క దివ్య తేజస్సును నీవు అనుభవించగలుగుతావు. అయితే యోహానునకు ఆ దర్శనము కనిపించగానే, ఆ పరలోకపు తలుపులు తెరవబడగానే, ఆ ఆకాశమందు ఆ ఉన్నతమైన ఆకాశమందు ఒక సింహాసనము వేయబడింది. ఆకాశమందు సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైనటువంటి దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలు ఆ సింహాసనాల యందు ఆసీనులై ఉన్నారు. 4 జీవులు ఆయన చుట్టూ ఉన్నాయి. అంతేకాదు, ఎన్నో దూత సైన్య సమూహాలు, అవి ఆయనను సర్వాధికారి అయిన దేవుడు, ప్రభు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తుడైన యోహాను ఆ దృశ్యాన్ని చూస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటిగా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ పరలోక సింహాసనపు గదిని ఎప్పుడైతే భక్తుడైన యోహాను చూశాడో, ఆయన వివరిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తుడైన యోహాను ఎప్పుడైతే ఆ ఉన్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూశాడో, ఆయన చూడగానే మొట్టమొదట మహా గొప్ప ప్రకాశమానమైనటువంటి తేజస్సు ఆయనకు కనపడుతుంది. గొప్ప ప్రకాశమానమైనటువంటి తేజస్సును ఆయన చూడగలుగుతున్నాడు. ఆ పిమ్మట ఆ తేజస్సును చూసినప్పుడు, ఆ సింహాసనాన్ని చూసినప్పుడు, దాన్ని ఎలా యోహాను వర్ణిస్తున్నాడు అంటే, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటాడు. సూర్యకాంత పద్మరాగాలు అక్కడ లేవు, కానీ భూమి మీద శరీరధారిగా ఉంటున్నటువంటి యోహాను పరమునందున్నటువంటి ఆ మహా గొప్ప తేజస్సును వర్ణించడానికి ఆయన భూమి మీద దేనిని పోల్చుతున్నాడు అంటే, సూర్యకాంతమును, జాస్పర్. అంత మాత్రమే కాదు, 2వదిగా పద్మరాగమును, సార్డిస్. ఈ 2 రాళ్ళు భూమి మీద చాలా విలువైనటువంటి రాళ్ళు. భక్తుడైన యోహాన్ అంటాడు, నేను ఆయన మహా గొప్ప తేజస్సును చూసినప్పుడు, ఆ సింహాసనమందు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజున సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆకాశ మహాకాశములకు పైగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, ఆకాశమును తనకు సింహాసనముగాను, భూమిని తనకు పాదపీఠముగా చేసుకున్నటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆ ఉన్నతమైన పరలోకమందు ఉన్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహా గొప్ప ప్రభువుని చూస్తూ ఉన్నాడు యోహాను.
ప్రియ సహోదరుడా సహోదరి, భూమి మీద మానవుని యొక్క జీవితమును పరిపాలించేవాడు, భూమి మీద మానవుని యొక్క ఉనికిని కలుగు చేసిన వాడు, మానవుని సృష్టించిన దేవుడు ఆ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడు. అందుకనే ప్రకటన గ్రంథము ఇదే 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఆ దూతలు సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట సాగిలపడి నమస్కరిస్తూ ఏమంటున్నాయంటే, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను అంటాడు. సమస్తమును సృష్టించిన దేవుడవు నీవే అని సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఆ దూతలు 24 పెద్దలు 4 జీవులు కొనియాడుతున్నాయి. అంతేకాదు నీ సమస్తము నీ చిత్తము చొప్పున చేయబడుతున్నాయి అంటాడు. అనగా ఒకటి, సమస్తమును ఆయన సృజించినవాడు, సమస్తమును ఆయన సృష్టించినవాడు, సృష్టికర్త. రెండవది, నీ చిత్తమును బట్టి అవి ఉండెను అంటాడు. అనగా సమస్తమును ఆయన పరిపాలించేవాడు, సమస్తమును ఆయన ఏలుతున్నటువంటి వాడు. ఏ వ్యక్తి అయితే సృష్టించి వాటిని పరిపాలిస్తాడో ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైతే కలుగు చేసి నిర్మించి సృష్టించి తిరిగి వాటిని పరిపాలించి ఏలుతాడో ఆయనే రాజుల రాజైనటువంటి దేవుడు. ఆకాశమును సూర్యుని చంద్రుని నక్షత్రాలను ఆయన నిర్మించాడు, వాటినన్నింటినీ ఆయన ఏలుతున్నాడు. కనుక ఆ దేవాది దేవుడు సర్వ సృష్టికి రాజయ్యున్నాడు. పక్షులను ఆకాశ మండలములో ఎగురుతున్నటువంటి జీవులను కలుగు చేసిన వాడు ఆయనే, భూమి మీద ఉన్న సమస్త జీవులను కలుగు చేసిన వాడు ఆయనే. అందుకనే ఆయన సర్వ జీవకోటికి కూడా కలుగు చేసిన వాడు ఆయనే, వాటిని ఏలేవాడు కూడా ఆయనే. కనుక ఆయన రాజుల రాజయ్యున్నాడు. సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు ఆయనే, సర్వ మానవులను పరిపాలించ సమర్థుడైనటువంటి రాజు ఆయనే. ప్రియ సహోదరుడా సహోదరి, సమస్త విశ్వాన్ని సృష్టించినవాడు, పరిపాలించేవాడు. సర్వ జీవకోటిని సృష్టించినవాడు, పరిపాలించేవాడు. సమస్త మానవాళిని కలిగించినవాడు, సృష్టించినవాడు, పరిపాలించేవాడు ఆయనే. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి పరలోక దూతలు సింహాసనాసీనుడైనటువంటి దేవుని వైపు చూస్తూ ప్రకటన 4:11 అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయనను ఆరాధిస్తూ యుగ యుగములు నీకే మహిమ కలుగునుగాక అని ఆరాధిస్తూ ఆ జీవులు ఏమంటున్నాయంటే, నీవు సమస్తమును సృష్టించితివి, అన్నీ నీ చిత్తమును బట్టే ఉన్నాయి అంటున్నాయి. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, అటువంటి రాజుల రాజైన దేవుడు, ప్రభువుల ప్రభు అయిన దేవుడు, సమస్త సృష్టిని కలుగజేసిన ఆ సర్వోన్నతుడైన దేవుడు, సమస్త విశ్వమునకు సృష్టి అంతటికీ ఉన్నతంగా ఉన్నతమైన స్థలములో అనగా పరలోకమందు సింహాసనాసీనునిగా ఉన్నాడు. ఆ సింహాసన దృశ్యాన్ని భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఆత్మవశుడై ఉంటున్నప్పుడు చూడగలుగుతున్నాడు. ఆ పరలోకపు తలుపులను దేవుడు తెరిచాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవుడు యోహానును పిలుస్తున్నాడు. యోహాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరలోక సింహాసనము చుట్టూ దేవుని సన్నిధిని, సింహాసనాసీనుడైనటువంటి దేవునిని చూస్తున్నప్పుడు అంటాడు, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటాడు. ఇట్ వాస్ సచ్ ఎ గ్రేట్ లైటింగ్. ఆ సింహాసనము నుండి మహా గొప్ప తేజస్సు వస్తుంది. ఆ సింహాసనము నుండి మహా గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగు కనబడుతుంది. రెండు రాళ్లతో పోల్చుతున్నాడు. సూర్యకాంతము జాస్పర్ అనే రాయి, పద్మరాగము సార్డిస్ అనేటువంటి రాయి. ఈ జాస్పర్ అనేటువంటి రాయి ఏదైతే ఉందో అది ఎరుపుగాను ఆకుపచ్చగాను అలాగనే తెల్లటి చారలు కలిగినటువంటి ఒక విలువైనటువంటి రాయిగా ఉంటుంది. ఏ పాలిష్ అక్కర్లేదు, చాలా ప్రకాశమానంగా దగదగ మెరుస్తుంది. అందుకేనేమో సూర్యుని వంటి ప్రకాశము ఆ రాతిలో నుండి ఉంటుందని చెప్పి జాస్పర్ అని పిలువబడుతున్న ఆ రాయిని తెలుగులో సూర్యకాంతము అనగా సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి రాయి అని పేరు పెట్టారేమో. అందుకని సూర్యకాంతము అనే రాయి, జాస్పర్ అనే స్టోన్. అది మహా గొప్ప ప్రకాశమానమైనది. రెండవది పద్మరాగము అనేటువంటి రాయి, అది సార్డిస్ అంటారు. అనగా అది ఎర్రటి రంగులో, ముదురు ఎరుపు రంగులో సహజంగా ఉంటాయి. చాలా రకాలుగా ఈ రాళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇది వర్ణిస్తూ ఉండినప్పుడు బైబిల్ పండితులు అంటారు, అది ఎర్రటి రంగులో ఉంటుంది లేదా ఆకుపచ్చటి రంగులో కూడా ఆ సార్డిస్ అనబడిన రాయి, పద్మరాగం అనబడినటువంటి రాయి కనపడుతూ ఉంది. ప్రియ సహోదర సహోదరి, అనగా ఆ దైవ సన్నిధిని, దైవ తేజస్సును చూసినప్పుడు అక్కడ నుంచి ప్రకాశిస్తున్నటువంటి వెలుగు ఎలా ఉందంటే, గొప్ప
గొప్ప తేజస్సు, సూర్యుని కాంతి కన్నా ప్రకాశమానమైన తేజస్సు. అంతేకాదు అందులో ఎరుపు రంగు, అందులో ఆకుపచ్చ రంగు, అందులో మహా గొప్ప తెల్లటి ప్రకాశమానమైనటువంటి తేజస్సు. ఈ డిఫరెంట్ కలర్స్తో ఆ సింహాసనం దగ్గర నుంచి తేజస్సు ప్రజ్వరిల్లుతుంది, ప్రజ్వరిల్లుతుంది. ఈ అద్భుతమైనటువంటి పరలోక సింహాసనము చుట్టూ ఉంటున్నటువంటి ఆ మహా గొప్ప కాంతితో ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ తేజస్సును భక్తుడైనటువంటి యోహాను చూడగలిగాడండి. ఎంత ధన్యుడు! ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ప్రభువునందు విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షించబడి దేవుని రాజ్య వారసునిగా నీవు నివసించినట్లయితే ఒకరోజు రాబోతుంది ఆ సింహాసనాన్ని నీవు నేను కూడా మనం చూడగలుగుతాం. ఆ మహా గొప్ప తేజస్సును వీ కెన్ సీ దాట్, మనం చూడగలుగుతాం ఒక రోజున. భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. సో ఈరోజున ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటి అంటే, ఆ సింహాసనము నుండి వెలువడుతున్నటువంటి తేజో మహిమ, ఆ సింహాసనం నుండి వెలువడుతున్నటువంటి మహా గొప్ప తేజస్సు ఏదైతే ఉందో దానిని ఏమంటాము అంటే ఆయన సన్నిధి కాంతి అని అంటాం, లేక ఆయన ముఖ కాంతి అని అంటాం, లేదా ఆయన మహిమ అని అంటాం. సో దేవుని సింహాసనము దగ్గర నుండి ప్రసరిస్తున్న, ప్రకాశిస్తున్న దైవ సన్నిధిలో ఉంటున్నటువంటి కొన్ని ప్రత్యేకతలను, ఆ సన్నిధి కాంతిలో ఉంటున్నటువంటి కొన్ని ప్రత్యేకతలను ఈ రోజున నేను మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో మనం చదివినట్లయితే, మొట్టమొదటిగా 2 సమూయేలు గ్రంథము 22:13 భక్తుడైనటువంటి దావీదు ఆ దైవ దర్శనాన్ని కలిగిన వాడై, ఆ దివ్య దర్శనాన్ని కలిగిన వాడై దేవుని సన్నిధి కాంతిని గురించి, దేవుని యొక్క ముఖ కాంతిని గురించి అక్కడ రాస్తాడు. 2 సమూయేలు గ్రంథము 22:13 ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను, యెహోవా ఆకాశమందు గర్జించెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి, దేవుని సింహాసనము దగ్గర నుండి వస్తున్నటువంటి ఆ మహా గొప్ప కాంతిలో నుండి నిప్పు కణములు పుడుతున్నాయంట. 2 సమూయేలు 22:13-14 మనం చదివితే ఉరుముల శబ్దం వినపడుతుందంట, మెరుపులు ప్రజ్వరిల్లుస్తున్నాయి. ఇదే విషయాన్ని భక్తుడైన యోహాను 4 ప్రకటన గ్రంథములో 5 కూడా చెబుతాడు. ఆయన మహా గొప్ప సన్నిధిలో నుండి ప్రజ్వరిల్లుతున్నటువంటి మెరుపులు, ఉరుములు, మహా గొప్ప శబ్దం వినపడుతుంది. దేవుని సన్నిధి కాంతిలో ఉంటున్నటువంటి ప్రత్యేకతలు, విశిష్టతలు ఏంటో కొన్ని ఈ రోజున మనం వినబోతున్నాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, దావీదుకు కూడా ఇటువంటి దివ్య దర్శనము కలిగిన అనుభవం దావీదుకు ఉంది. దావీదు అంటున్నాడు, ఆయన సన్నిధి కాంతుల నుండి ఉరుములు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి, మెరుపులు పడుతున్నాయట. అయితే అవి ఏం చేస్తున్నాయి అని అంటే, ఆయన సన్నిధిలో నుండి వస్తున్నటువంటి ఆ మహా గొప్ప శబ్దములు శత్రువు అయినటువంటి అపవాదిని జయిస్తున్నాయి, ఆయన ప్రజలను రక్షిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మహా గొప్ప సింహాసనము నుండి వెలువడుతున్నటువంటి దేవుని సన్నిధి ఏదైతే ఉందో శత్రువైన అపవాదిని సమూలంగా లయపరుస్తుంది. 2 సమూయేలు గ్రంథము 22:14 చదువుతున్నాము, యెహోవా ఆకాశమందు ధ్వని గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. అలాగనే 18 బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే అతి బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను అంటాడు. దేవుని సన్నిధి కాంతి శత్రువు యొక్క వశము నుండి భక్తుడైన దావీదుని రక్షించింది. దేవుని సన్నిధి కాంతి శత్రువులను చెదరగొట్టింది. ప్రియ సహోదరా, సహోదరి, పరలోక సింహాసనమందున్నటువంటి దేవుని యొక్క మహా గొప్ప సన్నిధి, ఆయన చేత కలుగు చేయబడిన భూమి మీద ఆయన రూపములో చేయబడిన ఆయన ప్రియబిడ్డలైనటువంటి మనుషులకు విరోధముగా వస్తున్న ప్రతి అపవాదిని, ప్రతి శత్రువును చెదరగొట్టి ప్రతి అంధకార క్రియలను జయించగలిగిన సామర్థ్యత ఆ సింహాసనము నుండి వెలువడుతున్న ఆయన సన్నిధి కాంతిలో ఉంది. ఎంత అద్భుతం అండి!
ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము నుండి ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జించుచున్నాడు. దేవుని సన్నిధానములో నుండి ఎగ్జాక్ట్గా 2వ సమూయేల గ్రంథములో ఏదైతే చెప్పబడిందో అదే విషయాన్ని మరలా భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయములో మరలా అదే ప్రస్తావిస్తాడు. ఆయన సన్నిధి కాంతిలో నుండి వచ్చిన తేజస్సు, ఆయన సన్నిధి కాంతిలో నుండి వస్తున్న ఉరుములు శత్రువును జయించాయి, శత్రువును చెదరగొట్టాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సింహాసనాన్ని ఆశ్రయిస్తే, దేవా నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఆయన సన్నిధి కాంతి అపవాది నుండి మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశమండలమందు దురాత్మల సమూహముతో అని బైబిల్ చెప్తుంది. సో దేవుని సన్నిధి కాంతి సాతానును, అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహములను జయించడానికి నీకు సహాయపడుతుంది, నీకు సహాయపడుతుంది. రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో 50వ కీర్తన 2వ వచనంలో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. ప్రియ సహోదరా, సహోదరి, దేవుని సన్నిధి కాంతి రెండవదిగా ఆయన ప్రజలకు న్యాయాన్ని తీరుస్తుంది. న్యాయము కొరకు ఈరోజు చాలామంది మనుషులు పరుగులెడుతున్నారు. భూమి మీద రకరకాల స్థానాలకు, భూమి మీద రకరకాల స్థావరాలకు, భూమి మీద రకరకాల సింహాసనాల దగ్గరికి మనుషుడు న్యాయం కొరకు పరుగులెడుతున్నాడు. కొంతమంది న్యాయం కొరకు కోర్టులకు వెళ్తున్నారు, కొంతమంది న్యాయం కొరకు స్టేషన్లకు వెళ్తున్నారు, కొంతమంది న్యాయం కొరకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, కొన్నిసార్లు కొంతమంది న్యాయం కొరకు పంచాయతీలకు వెళ్తున్నారు, కొంతమంది న్యాయం కొరకు మనుషుల దగ్గరికి పలు స్థలాలలోనికి, పలు ప్రాంతాలలోనికి పరుగులెడుతున్నారు. అయ్యో, మాకు కలిగిన ఈ పరిస్థితిని బట్టి మాకు న్యాయం తీర్చగలవారెవరైనా ఉన్నారా అని. ఒకవేళ వారికి ఎక్కడా కూడా సరి అయిన న్యాయం దొరకకపోతే, ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒక మనుషునికి సంపూర్ణంగా న్యాయం చేయడంలో ఖచ్చితంగా ఎంతో కొంత విఫలమవుతున్నాయి, ఎంతో విఫలమవుతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులను ఒక మనుష్యుడు ఎక్కడ ఎవరిని ఆశ్రయించినా తనకు న్యాయం దొరకనప్పుడు మనుష్యుడు అనే మాట ఏంటంటే, దేవుడే ఉన్నాడండి, ఆయనే చూసుకుంటాడండి, ఇంకా ఆయనే మాకు న్యాయం చేసేవాడు. దట్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్. మానవుని జీవితానికి అత్యున్నతమైన పరిష్కారం ఏంటి అంటే దేవుడే న్యాయం తీర్చేవాడు. అయితే బైబిల్ గ్రంథంలో 50వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఆయన సియోనులో నుండి ప్రకాశించుచున్నాడు. ఎందుకొరకు అంటే ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చడానికి. దేవుని సన్నిధి కాంతి, దేవుని ప్రకాశమానమైనటువంటి తేజస్సు ఒక మానవునికి న్యాయాన్ని అనుగ్రహిస్తుంది. నీవు చక్కగా నిలబడడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యతలు, అంత మాత్రమే కాదు నీ కుటుంబాన్ని సంపాదించుకోవడానికి, అంతేకాదు కోల్పోయిన వ్యాపారాలు తిరిగి మేలు పొందడానికి, కోల్పోయిన నష్టపోయిన ఐశ్వర్యాలు తిరిగి సంపాదించుకోవడానికి. ప్రియ సహోదరా, సహోదరి, లోకములు అంధకారములు ఉన్న జనములు కూడా వెలుగులోనికి రావడానికి నీవే కారకుడిగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవము కలిగిన మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయమందు నీ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలపరచండి, నీ శక్తితో ఆరోగ్యముతో నింపండి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నీ కనికరాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి. పాపములో ఉన్నవారు, బంధకాలలో ఉన్నవారు, చెదిరిపోయిన స్థితిలో ఉంటున్నవారు, వ్యాధి బాధలలో ఉంటున్నవారు, సందేహాస్పదమైన స్థితిలో ఉన్నవారిని కనికరించండి నాయన తండ్రి. వారు కలిగిన ప్రతి స్థితి నుండి విమోచించండి ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, నిబిడలమైన మేమందరము కూడా అట్టి స్థితిగతులలో ఉన్న వారి ఎడల కనికరాన్ని చూపే వారంగా ఉంటూ నీ కనికరాన్ని మరింతగా పొందుకోవడానికి కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ప్రతి ఒక్కరికి
ఆయన కృపా కనికరాలు సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మరియు ఆత్మీయ సలహాలకై మమ్ములను సంప్రదించండి. మా అడ్రస్: పాస్టర్ జే విజయ్ కుమార్, సియోను ప్రార్థనా మందిరం, న్యూ గొల్లగూడెం, కొత్తగూడెం. మా ఫోన్ నెంబర్లు 9908756733, 08744242441. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.